బ్లాసమ్ ఎగ్జాటికల్కి వచ్చాము. ఎలా ఉంటుందో చూడండి. దిబ్రూఘర్ బ్లాసమ్ ఎగ్జాటికా. ఇది వెల్కమ్ టికెట్ రూల్స్ అట్రాక్షన్ నర్సరీ చూసారు కదా. దేని దగ్గరికి ఎంతెంత రేట్లు ఉన్నాయి, ఇక్కడ ఏవేవి ఐటమ్స్ ఉన్నాయని మొత్తం పెట్టారు. మీరు పాజ్ చేసుకొని మీకు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ వెల్కమ్లో మనకి ఇవేంటో పెట్టారు, మనకి కూడా తెలీదు. లైట్ తీసుకోండి. ఇవన్నీ చెట్లు, ఓకే. సో ఇదంతా మొక్కలు. అబి బ్లాసమ్ ఎగ్జాటికల్లో ఎలా ఉంది నీకు, బాగుందా? ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి స్టార్టింగ్, ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక చిన్న పూల్ లాగా, దాంట్లో ఫిషెస్ టార్టాయిస్ ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు. ఇప్పుడు ఇటు నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఇందులో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే బ్లాసమ్ ఎక్సాటికాలో నైట్ టైం కొంచెం స్కేరీగా ఉంటుంది ప్లేస్, అందుకే మేము నైట్ టైమే సెలెక్ట్ చేసుకుని వచ్చాము. అంతా చూస్తారు కదా అన్ని మొక్కలు. ఆ బ్లాసమ్ అని కనిపిస్తుంది. అక్కడ మనకి ఒక రోప్ బ్రిడ్జ్ ఉంది, మీకు కనిపిస్తుందా? బ్రిడ్జ్, ఆ రోప్ బ్రిడ్జ్ ఉంది. సో మనం అలా స్ట్రైట్గా వెళ్తే ఇవన్నీ మొక్కలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఒక్కోసారి ఇక్కడ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, అప్పుడు ఈ మొక్కలన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్లాంటేషన్ కోసం. నెక్స్ట్ ఈ తర్వాత చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ, చికెన్ మోమోస్, స్టీమ్డ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్. ఇక్కడ మోమోస్ ఎక్కువగా తింటారు. మోమోస్తో పాటు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, ఇలా రకరకాల ఐటమ్సే ఉంటాయి. అన్నీ చైనీస్ ఐటమ్సే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ ఇలాంటివి అయితే ఏవి ఉండవు. సో ఈ ఇక్కడ మనం పర్చేస్ చేసి ముందుకు వెళ్ళి ఒక సీటింగ్ ఒక ఏరియా ఇచ్చారు, అక్కడ కూర్చొని తినచ్చు. తర్వాత ఇవన్నీ మళ్ళీ సేమ్ ఈ బ్లాసమ్ ఎగ్జాటిక్ అంటేనే మొత్తం ప్లాంట్స్, మొక్కలు, రకరకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అందరూ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండడం కోసం ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా క్రియేట్ చేశారు. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇదంతా చూస్తున్నారు కదా అదంతా ప్లే ఏరియా. మనం ముందు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తినడానికి సీటింగ్ అరేంజ్ చేశారు. తర్వాత అలా లోపలికి వెళ్తే మనకి ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేశారన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఒక ఉయ్యాల్లా కనిపిస్తుంది, ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్దాము. అది కూడా అంత ఎంటర్టైనింగ్ కోసం క్రియేట్ చేశారు. పైన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడంతా స్మెల్, ఫ్లవర్స్ రకరకాలుగా చాలా బాగుంటుంది. సో అందులో మన ప్రీతం, సిమ్రన్ చూసారు కదా, వాళ్ళు కూర్చొని అలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు, మంచి రొమాంటిక్ టైం స్పెండ్ చేయొచ్చు న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే. ఓకే గైస్, టర్న్ దిస్ సైడ్ వన్స్ మోర్. అలా అయిపోయింది. దాని తర్వాత మనం నెక్స్ట్ పక్కన మీకు బ్లాసమ్ ఎగ్జాటికా అని కనిపిస్తుంది కదా, అక్కడ చిన్నగా ఒక సీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడ కూర్చొని మనం ఏమైనా తినాలనుకున్న, టైం స్పెండ్ చేయాలన్నా చెయ్యొచ్చు. నెక్స్ట్ అలా వెళ్ళిపోతే
మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఉయ్యాలలాగా, సో అదొకటి ఉంది. అక్కడ కూడా మనం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, సో నేను ఈ ప్లేసెస్ అన్నీ మీకు వీడియో చివరిలో యాడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.